వెల్కమ్ టు రోల్ మీడియా. అర్ధాంతరంగా వచ్చిన కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ను అమలు చేశాయి. అనుకోకుండా వచ్చిన లాక్డౌన్ లో టైం వేస్ట్ చేయకూడదని మన టాలీవుడ్ స్టార్స్ భావించినట్టున్నారు. అందుకే టాలీవుడ్ కు చెందిన యువతారులు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిఖిల్, నితిన్, రానా దగ్గుపాటి లాంటి హీరోలు పెళ్లి చేసుకుని ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇక తాజాగా ఈ లాక్డౌన్ లో మరో ఇద్దరు హీరోయిన్లు పెళ్లికి రెడీ అవుతున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు నిహారిక కొణిదెల కాగా, మరొకరు కాజల్ అగర్వాల్ అంటూ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరికొన్ని మాధ్యమాలలో అయితే కాజల్ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా చేసుకున్నట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ తాజాగా చేసిన పోస్టే ఈ రూమర్స్ అన్నిటికీ కారణమని అందరూ అంటున్నారు. మరి అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. నేను అనే పదం మనంగా మారితే ఇల్నెస్, అనారోగ్యం కూడా వెల్నెస్, ఆరోగ్యంగా మారుతుందని కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో తాజాగా ఓ పోస్ట్ చేశారు. దాంతో కాజల్ పెళ్లి చేసుకోబోతుందని గత కొంతకాలంగా వినిపిస్తున్న పెళ్లి వార్తలకు బలం చేకూరింది. దాంతో సినీ వర్గాలను ఆరా తీగా సీక్రెట్ గా కాజల్ ఎంగేజ్మెంట్ చేసుకుందనే విషయం ఒకటి అందరి దృష్టికి వచ్చింది. గత కొద్ది కాలంగా కాజల్ కుటుంబ సభ్యులు తన కోసం ఓ వరుణ్ణి వెతుకుతున్నారని, వారు నిశ్చయించిన అబ్బాయినే కాజల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన పెళ్లి తర్వాత భర్తతో కలిసి కాజల్ ఫిలిం ప్రొడక్షన్ లోకి ప్రవేశించి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త కూడా వినిపిస్తుంది. తన ప్రొడక్షన్ కంపెనీ కోసం కేఏ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను కూడా రిజిస్టర్ చేశారనే విషయాన్ని స్వయంగా కాజల్ వెల్లడించింది. ఇక ఇలాంటి వార్తల నేపథ్యంలో కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి ఎవరని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కాజల్ తన తల్లిదండ్రులు చూసిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ను నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హాజరయ్యారనే విషయం ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్లో వెల్లడించిన కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ ఈవెంట్ ను కుటుంబ సభ్యులు చాలా సీక్రెట్ గా నిర్వహించారు. కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం గురించి కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించలేదు. మీడియా ఈ విషయం గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా సమాధానం దాటవేశారనే విషయం స్పష్టమైంది. అయితే సినీ వర్గాలు కాజల్ ఎంగేజ్మెంట్ ను ధృవీకరించాయి. త్వరలోనే పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతాయనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక కాజల్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో కమల్ హాసన్ సరసన నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, మంచు విష్ణుతో మోసగాళ్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక హిందీ క్వీన్ రీమేక్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది కాకుండా కాజల్ బాలీవుడ్ సినిమా, వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే ఇలా బిజీగా ఉన్నందున కాజల్ పెళ్లి వార్తను సన్నిహితులు కొట్టిపడేస్తున్నారు. అయితే కాజల్ స్వయంగా తన నిశ్చితార్థంపై స్పందిస్తే తప్ప ఈ విషయంపై క్లారిటీ రావడం కష్టం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.